సంఖ్యాకాండము 35వ అధ్యాయము మొదటి వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. అటు తర్వాత వివరణలోనికి వెళ్దాం. ఈ 8 వచనాల్లో దేని గురించి చెప్పబడుతుంది అంటే, ఇశ్రాయేలుల 12 గోత్రాలకు గాను 48 పట్టణాలు, 48 పల్లెలు లేవీలకు నియమించబడ్డాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. చిన్న చిన్న గ్రామాలన్నీ అన్నీ కలిపి అన్నింటికి ఒక మండలం ఉంటుంది. చిన్న చిన్న గ్రామాలన్నీ కలిపి ఒక మండలం ఉంటుంది కదా. మన మండలం ఏంటి కదా, ఆ మండలంలో ఒక పోలీస్ స్టేషను, ఒక ఆకు ఒక అంగడి, ఏముంటాయి, ఒక గవర్నమెంట్ హాస్పిటలు, ఎంఆర్ ఆఫీసు, ఇలా కొన్ని బ్యాంకు, ఇలా కొన్ని ఉంటాయి కదా. ఎందుకని గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి, ఎందుకని పోలీస్ స్టేషన్ ఉండాలి అంటే, ఈ గ్రామాల్లో శాంతియుతమైన వాతావరణం ఉండాలంటే మండలంలో ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి. మనం వెళ్తూ ఉంటే అక్కడ ఓదివీడి దగ్గర అది దాటిన తర్వాత ఒక బోర్డు వస్తుంది, ఏమన్నా తెలుసా, వీరవల్లి మండల పరిధి ముగింపు అని. అంటే అంతవరకు మన మండల పరిధి ఉంది, అంతవరకు ఏదైనా ఒక నేరం జరిగినా, ఒక ప్రమాదం జరిగినా వెంటనే మన మండలం నుంచి పోలీసులు వెళ్తారు, లేదా ఈ లోపల ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే మండలానికి సంబంధించిన హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఆ వ్యక్తిని. మనం ఈ మండల తాలూకు హాస్పిటల్లోకి వెళ్తాం ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే కదా. ఈ మండలం లోపల ఉన్నటువంటి గ్రామాలన్నింటికీ ఆరోగ్యం కావాలంటే ఒక హాస్పిటల్ ఉండాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి, ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి, ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ ఉండాలి, ఈ భూములకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి ఎంఆర్ ఆఫీస్ ఉండాలి, ఇలా కొన్ని ఉంటాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విభాగాలు ఉంటాయి కదా. అలాగే ఇశ్రాయేలుల 12 గోత్రాలకు సంబంధించి, గోత్రాలు ఎన్ని, 12 గోత్రాలకు సంబంధించి వారిని దేవునిలో నడిపించడానికి, దేంట్లో నడిపించడానికి, దేవునిలో ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి ఇశ్రాయేలీయుడు బ్రతికేదానికి, దేవునియందు భయభక్తులు కలిగి ఉండడానికని 12 గోత్రాలకు గాను 48 లేవీయ పట్టణాలని లేదా పల్లెల్ని దేవుడు నిర్ణయించడం జరిగింది. అంటే ఒక్కో గోత్రానికి 12 x 48, అంటే ఒక్కో గోత్రం చుట్టూ 4 వైపులా 4 లేవీయ పట్టణాలు. మీకు అర్థమవుతుందా, ఒక్కో గోత్రానికి 4 వైపులా 4 లేవీయ పట్టణాలు, లేవీయ పల్లెలు. ఏం చేస్తారు వీళ్ళు, ఏం చేస్తారని మిమ్మల్ని అడిగితే మీరు తెల్లముఖం వేస్తారు. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 24 వరకు నేను చదివి వినిపిస్తాను. ఇదిగో లేవీలు చేయు సేవకు, అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు, నేను ఇశ్రాయేలీల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు, ఏంటంట, ఇశ్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు వారు ఇక మీదట ప్రత్యక్ష గుడారమునకు రాకూడదు. అయితే లేవీలు ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేసి వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులై ఉందురు. ఇశ్రాయేలీల మధ్యను వారికి స్వాస్థ్యము ఏమీ ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడా. అయితే ఇశ్రాయేలీలు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీల మధ్యను స్వాస్థ్యమును సంపాదింపకూడదని వారితో చెప్పితిని. లేవీలు వారి జీవితం అంతట్లో కూడా స్వాస్థ్యాన్ని సంపాదించకూడదు. ఎంత డబ్బు వచ్చినా సరే ఒక సెంటు భూమి కొనకూడదు వాళ్ళు.
ఎంత డబ్బు వచ్చినా సరే ఒక సెంటు భూమి కూడా కొనకూడదు. వాళ్ళు భోంచేస్తారు, వస్త్రాలు సంపాదించుకుంటారు తప్ప భూమిని సంపాదించుకోవడం కానీ ఆస్తిపాస్తులను కూడబెట్టుకోవడం కానీ ఇవి లేవీలు చేయకూడదు. వాళ్ళు ఎప్పుడు ఏం పని చేయాలంటే ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలి. లేవీలు దేవుడు ఎలా ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఇస్రాయేలీల గోత్రాల్లో, ఉదాహరణకి యూదా గోత్రం అనుకుందాం, యూదా గోత్రంలో ఒక్కొక్క కుటుంబం ఉంటుంది. ఇప్పుడు నా కుటుంబం ఉంది, నా కుటుంబంలో పెద్ద కొడుకు ఉంటాడు, జ్యేష్ఠుడు ఉంటాడు. వీడిని నేను దేవునికి సేవకు సమర్పించాలి. ఇంకో కుటుంబం ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకు ఉంటాడు, దేవుని సేవకు సమర్పించాలి. ఇంకో కుటుంబం దేవుని సేవకు. ఇలా 12 గోత్రాల్లో ప్రతి కుటుంబంలో జ్యేష్ఠుడు ఉంటాడు, ఆ జ్యేష్ఠుడిని దేవుని సేవకు పంపించాలి. ఇది దేవుని ప్రణాళిక. ఎక్కడి నుంచి అంటే ఐగుప్తులో ఇస్రాయిల్ బయలుదేరి వచ్చినటువంటి రాత్రి ఉంది, పస్కా పండుగ రాత్రి ఉంది. అప్పుడు వాళ్ళు ఒక గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని ద్వారబంధాల మీద పూసుకోవడం ద్వారా ఇస్రాయేలీల ఇళ్లలో ఉన్నటువంటి జ్యేష్ఠ సంతానం తప్పించబడింది. కాబట్టి ఆ జ్యేష్ఠ సంతానం నాది, నా సేవకి ఇవ్వాలని దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఎప్పుడైతే సీనాయి పర్వతం దగ్గర అహరోను బంగారు దూడను చేసి, బంగారు ఎద్దు బొమ్మను చేసి విగ్రహారాధన చేశారో అప్పుడు దేవుడు కోపగించుకొని నా జనులు ఎవరైతే ఉన్నారో ముందుకు రండి అంటే లేవీలు ముందుకు వచ్చారు. లేవీలు వచ్చారు ముందుకి. అప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా, స్త్రీ పురుషులు తేడా లేకుండా, తల్లి తండ్రి అని చూడకుండా, అక్క చెల్లె తేడా చూడకుండా ఎవరెవరైతే విగ్రహారాధన చేశారో వారిని సంహరించండి అని ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు కనికరం లేకుండా దేవుణ్ణి ప్రేమించి ఎవరెవరైతే విగ్రహారాధన చేసి దేవుని కోపం పుట్టించారో వారందరిని నరికి చంపారు ఒక గోత్రం వాళ్ళు, వాళ్ళే లేవే గోత్రం వాళ్ళు. అంటే దేవుని సేవ విషయంలో కాసింత కూడా కనికరం ఉండదు వాళ్ళకి. మొదట దేవుడు, అటు తర్వాతనే ఇంకెవరైనా. ఎలాగైతే అబ్రహాం మోరియా పర్వతం మీద దేవుడు అడిగాడని ఇస్సాకుని బలిగా అర్పించడానికి కత్తెత్తాడో అలాంటి ఆలోచన విధానం లేవి ఉంది. మొదట దేవుడు, తరువాతనే ఎవరైనా, అది తల్లి కానీ తండ్రి కానీ బిడ్డలు కానీ ఎవరైనా సరే. సరిగ్గా యేసుప్రభు కూడా ఇదే కోరుకున్నాడు మన దగ్గర నుంచి. నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను భార్యనైనను పిల్లలనైనను భూములనైనను ఆస్తులనైనను ప్రేమించేవాడు నాకు శిష్యుడు లేదా పాత్రుడు కాడు అని చెప్పాడు. ఇలాంటి ఆలోచన విధానం లేవీయులది. ఎప్పుడైతే సీనాయి పర్వతం దగ్గర దేవుణ్ణి ప్రేమించి కనికరం లేకుండా దేవుని కోపాన్ని అమలు చేశారో అప్పుడు దేవుడు లేవీ గోత్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాడు. శభాష్, మీరు శాశ్వతంగా నా సన్నిధిలో సేవ చేయడానికి యోగ్యులు అని. ఇప్పుడు ప్రతి గోత్రం నుంచి జ్యేష్ఠుని ఇవ్వాలి కదా దేవుని సేవకి. అలా ఈ కుటుంబంలో జ్యేష్ఠుడికి బదులుగా ఒక లేవేయండి, ఇంకో కుటుంబంలో జ్యేష్ఠుడికి బదులుగా ఇంకో లేవేయండి, ఇంకో కుటుంబంలో జ్యేష్ఠుడికి బదులుగా ఇంకో లేవేయండి. ఇలా ఇస్రాయేలీల గోత్రాలన్నింటిలో, కుటుంబాలన్నింటిలో జ్యేష్ఠ సంతానానికి మారుగా లేవీయ గోత్రాన్ని అంతటినీ అందరినీ దేవుడు తీసేసుకున్నాడు. అంటే ఇప్పుడు లేవీలు ఎవరు? నా ఇంట్లో కుటుంబ సభ్యుడు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు, మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు. ఏది ఇస్రాయేల్ గోత్రాల్లో మన ఇంట్లో కుటుంబ సభ్యుడు దేవుని సేవ చేస్తూ ఉంటే ఆ వ్యక్తికి భోజనం ఎవరు పెట్టాలి? అంతెందుకు? ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతూ ఉంది, ఇస్రాయేల్ యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఎవరున్నారు? యెషయి కుమారులు ఉన్నారు యుద్ధంలో. అప్పుడు యెషయి ఏం చేశాడు అంటే దావీదును పిలిపించి, దావీదు మీ అన్నను యుద్ధం చేస్తున్నారు, వెళ్ళి మీ అన్నల్ని క్షేమ సమాచారం తెలుసుకొని ఎలా ఉన్నారు, యుద్ధం ఎలా జరుగుతుంది తెలుసుకొని మీ అన్నలకి ఇదిగో ఈ ఆహార పదార్థాలు ఇచ్చి సమాచారం కనుక్కొని రా అని చెప్పి పంపించాడు యెషయి. ఎందుకు పంపించాడు అంటే యెషయి పిల్లలు కాబట్టి. అలాగే ఇస్రాయేలీల ప్రతి జ్యేష్ఠ సంతానానికి బదులుగా లేవీయుల్ని ప్రత్యక్ష గుడారంలో సేవకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి ప్రతి కుటుంబం ఆ లేవీయ గోత్రాన్ని పోషించాలి. ఎలా? దశం భాగాలనిచ్చి, ప్రతిష్టార్పణలు ఇచ్చి,
కానుకలనిచ్చి వారి సంతోషంలో వారిని పాలిభాగస్తులుగా చేసి వారిని పోషించాలి. అయితే లేవీలు ఏం పని చేస్తారు? ఇస్రాయేలీలు పాపము తగిలి చావకుండునట్లు, నేరుగా ఇస్రాయేలు ప్రత్యక్ష చూడడానికి వస్తే పాపము తగిలి చచ్చిపోతారు. ఎలాగైతే ఉజ్జా చనిపోయాడో ఆ మందసాన్ని పట్టుకొని అలా చనిపోతారు. అలా వారు చనిపోకుండా వారి స్థానంలో దేవుని కోపాన్ని భరిస్తూ లేవీలు సేవ చేస్తారు. ఈ లేవీలు చేసే సేవలో ఏదైనా పొరపాటు జరిగితే ఎవరు చచ్చిపోతారు? లేవీలే చచ్చిపోతారు. అంటే లేవీలు ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యుల్లాగా, అంటే లేవీలు ప్రతి ఇస్రాయేలీ పాపాన్ని భరించేటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉంటారు. తర్వాత లేవీలు స్వాస్థ్యాన్ని సంపాదించకూడదు, ఎప్పుడు దేవుని సేవలోనే ఉండాలి వాళ్ళు. ఇంతవరకు మనసులో పెట్టుకోండి లేవీ గోత్రానికి సంబంధించి. ఇప్పుడు ఆ లేవీ గోత్రానికి సంబంధించి దేవుడు ఏమంటున్నాడు అంటే 48 పట్టణాలని నిర్ణయించాలి. మొత్తం వాగ్దాన దేశం అంతటా కలిపి 48 పట్టణాలు ఇవ్వాలి. 12 నాలుగుల 48 అంటే ప్రతి గోత్రం చుట్టూ నాలుగు వైపులా లేవీలకు సంబంధించినటువంటి పల్లెలు ఉండాలి. మనం ఇప్పుడున్నాయి లేదో నాకు తెలియదు కానీ పాత రోజుల్లో అగ్రహారం అనేటువంటి ఊర్లు ఉండేటివి, బ్రాహ్మణ అగ్రహారాలు కదా. ఏం చేస్తారు వాళ్ళు అంటే మిగిలినటువంటి కులాలు అన్నీ కూడా వాళ్ళు దోషం కానీ వాళ్ళకు పెళ్ళిళ్ళు కానీ చావులు కానీ ఏంటంటే ఉంటాయి కదా కార్యక్రమాలు, వీటన్నింటికి సంబంధించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈ బ్రాహ్మణులు కదా. వాళ్ళు ఉండేటువంటి పల్లెని ఏమంటారు? అగ్రహారాలు అని పిలుస్తారు కదా. ఎలాగైతే అగ్రహారాలు ఉన్నాయో భారతదేశంలో, అలా ఇస్రాయేలు దేశంలో ప్రతి గోత్రానికి 4 వైపులా 4 లేవీయ గ్రామాలు, లేవీయ పట్టణాలు ఉండేటివి. ఇప్పుడు అగ్రహారాల్లో బ్రాహ్మణులు ఉన్నారు, వీళ్ళు అందరిని వారి దగ్గరికి రానివ్వరు, అందరిని వారి దగ్గరికి రానివ్వరు కదా. ఈ లేవీలు ఉన్నారే వీళ్ళని రానివ్వరు, అంత నిష్ఠగా ఉంటారు. చాలా నిష్ఠగా వీళ్ళకి ఎవరిని రానివ్వరు దగ్గరికి. మీకు ఉదాహరణ చెప్తాను, ఇటలీ పటాలబడినటువంటి అక్కడ శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మంది సైనికులకి పెద్ద ఎస్ఐ ఉంటాడు కదా మన పోలీస్ స్టేషన్లో. ఎంతమంది కానిస్టేబుల్ పెద్ద ఉంటాడు? 100 మంది ఏమి ఉంటారు కదా అక్కడ కదా. మరి 100 మంది సైనికులు పెద్ద అంటే అది రోమన్ ఆర్మీలో చాలా పెద్దోడు కదా, పెద్ద ఆఫీసర్ కదా. ఆయనకు ఒక దర్శనం వచ్చింది, దేవదూత కనిపించి చెప్పాడు, సీమోన్ అని ఒక ఆయన నాడు పేతున్నాడు, ఆయన పిలిపించుకో సువార్త చెప్తాడని. ఈయన పని వారిని పంపించాడు. పేతురు ఎవరు అంటే చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి, తర్వాత యేసుప్రభు నమ్ముకున్నాడు, అపోస్తలుడిగా మారాడు. అంటే ఏమి డబ్బు లేనివాడు, ఓసారి డబ్బు అడిగితే అయ్యా ఏమైనా దానం చేయండి జేబు తడుముకొని, నా దగ్గర వెండి బంగారాలు లేవు, నజరేయడని యేసుక్రీస్తునామం ఉంది నా దగ్గర అంటాడు. అంటే జేబులో చిల్లుగా కూడా లేనటువంటి వ్యక్తి పేతురు. ఎక్కడి నుంచి వచ్చిన ఆహ్వానం? శతాధిపతి దగ్గర నుంచి వచ్చింది. అయితే పేతురు వెళ్ళడని ముందుగానే దేవుడు దర్శనం అనుగ్రహించి మారు మాట్లాడకుండా వెళ్ళు వచ్చిన వాళ్ళతో అని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రసంగం ఎత్తుకున్నాడు. ప్రసంగం ఎత్తుకోగానే పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. అప్పుడు అంటాడు, దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు గ్రహించుతున్నాను అంటాడు. దేవుడు పక్షపాతి కాడని ఇప్పుడు గ్రహించుతున్నాను, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటాడు. అంటే అంతకుముందు ఏమనుకునేవాడు, దేవుడు మాకు మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు అందరికి కాదు మాకే ప్రభు అనేటట్టుగా అనుకునేవాడు. తర్వాత ఆయన స్నేహితుడి దగ్గరికి వస్తే స్నేహితులు పెద్ద గొడవ పెట్టుకుంటారు. అసలు ఒక యూదుడు అయి ఉండి అన్ని దినుల ఇళ్లలోకి ఎందుకు పోయావు? ఆయన ఎవరు? శతాధిపతి, పెద్దోడు, పెద్ద ఆఫీసరు. యూదుడు అయి ఉండి అన్ని జనుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళతో భోంచేశావు అని పెద్ద గొడవ జరుగుతుంది అక్కడ. యూదుడే అన్ని జనుల దగ్గరికి వెళ్ళకపోతే మరి లేవీలు అన్ని జనుల ఇళ్ళకి వెళ్తారా? అస్సలు వెళ్ళరు కదా. అంత నిష్ఠ కలిగిన వ్యక్తులు లేవీలు. ఆ లేవీలు ప్రతి గోత్రానికి 4 వైపులా 4 పట్టణాలు, అలా మొత్తం 12 48 లేవీయ పల్లెల్ని లేదా పట్టణాలని నియమించమని దేవుడు చెప్తున్నాడు. సంఖ్యాకాండ 35వ అధ్యాయం 1వచనం నుంచి 8వ వచనం వరకు. ఇంతవరకు చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని చదివేదాన్ని
అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరియు ఎరికో యొద్ద యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలనని వారికి ఆజ్ఞాపించవు. ఆ పురముల చుట్టూనున్న పల్లెలను లేవీయులకు ఇవ్వలను, వారు నివసించుటకు ఆ పురములను వారి వగును, వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకును ఉండవలను. మీరు లేవీయులకిచ్చు పురముల పల్లెలు ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1,000 మూరలు, మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2,000 మూరలను, దక్షిణ దిక్కున 2,000 మూరలను, పడమటి దిక్కున 2,000 మూరలను, ఉత్తర దిక్కున 2,000 మూరలను కొలవలను. ఆ నడుమ పురం ఉండవలను, అది వారి పురములకు పల్లెలుగా ఉండును. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలను, నరహంతకుడు వాటిలోనికి పారిపోవునట్లుగా వాటిని నియమింపవలను. అవిగాక 42 పురములను ఇవ్వవలను, వాటి పల్లెలతో కూడా. మీరు లేవీయులకు ఇవ్వవలసిన పురములన్నీ 48. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలు స్వాస్థ్యములో నుండియే ఇవ్వవలను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇవ్వవలను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన తన పురములలో కొన్నింటిని లేవీయులకు ఇవ్వవలెను. ఓ ఇశ్రాయేలులారా, మీరు స్వాస్థ్యాన్ని పొందిన తర్వాత మీది పెద్ద గోత్రం అనుకో, ఎక్కువ లేవీయ పల్లెలను పురాలని నియమించాలి. చిన్న గోత్రం అనుకో, తక్కువ లేవీ పురాలని నియమించాలి. లేవీయ పురాన్ని ఇవ్వకుండా అయితే ఉండకూడదు, ఖచ్చితంగా లేవీయ పురం ఉండాలి. లేవీయులకి ప్రాంతాన్ని ఇవ్వాలి, వారికి భూమిని ఎంత ఇవ్వాలి, దాని చుట్టూ వారి పశువులు మేపుకోవడానికి ఎంత భూభాగం ఇవ్వాలి, కొలతో సహా చెప్పాడు 2,000 మూరలు అని. ఇంతకు లేవీయులు ఏం పని చేస్తారు, ఎందుకు ఉండాలి వాళ్ళు అంటే, ఎలాగైతే మండలంలో హాస్పిటల్ ఉంటుందో దాని లోపల ఉన్నటువంటి గ్రామాల ఆరోగ్యాన్ని కాపాడడానికి, వ్యక్తుల ఆరోగ్యాన్ని కాపాడడానికి, అలా లేవీయులు ఇశ్రాయేలీల భక్తి జీవితాన్ని కాపాడడానికి, ఇశ్రాయేలీలో పాపం ప్రవేశించకుండా ఉండడానికి, ఇశ్రాయేలు ఎవరైనా పాపం చేస్తే ఆ పాపానికి దోష నివృత్తి చేయడానికి, పాప నివృత్తి చేయడానికి, ఇశ్రాయేలీలకి దేవునికి మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి లేవీయ పల్లెలు ఉండాలి అని దేవుడు నిర్ణయించాడు. ఇవి ప్రత్యేకమైనటువంటి పల్లెలు, మిగిలినటువంటి పల్లెలన్నీ మామూలు, వారి వారి జీవనోపాధి సంబంధమైన పనులు చేసుకుంటూ బ్రతుకుతారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఉదయం లేస్తారు, పొలానికి వెళ్తారు, పశువుల దగ్గరికి వెళ్తారు, వ్యాపారానికి వెళ్తారు, ఏంటంటే పనులు చేసుకుంటూ బ్రతుకుతారు. కానీ లేవీ గోత్రం మాత్రం ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు వాళ్ళ జీవితాంతం ఒకటే పని చేస్తారు, దేవుని పని చేస్తారు. ఏం పని చేస్తారు వాళ్ళు, దేవుని పని చేస్తారు. మనము యజ్రా గ్రంథము 8వ అధ్యాయం 15 నుంచి చూస్తే అక్కడ యజ్రా బయలుదేరతాడు యెరూషలేంకి రావడానికి. బయలుదేరి వచ్చేటప్పుడు ఒక నది దగ్గర ఆగుతాడు, అంటే అక్కడ పార్సీక దేశం నుంచి వచ్చేటప్పుడు ఒక నది దగ్గర ఆగుతాడు. ఆగి కొంతమందిని వెతుకుతాడు. ఏంటో చూద్దాం. యజ్రా గ్రంథం 8వ అధ్యాయం 15 నుంచి, వీరిని నేను అహవా వైపునకు పారు నది యొద్దకు సమకూర్చితని, అచ్చట మేము 3 దినములు గుడారంలో ఉంటే అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడు ఒకడును నాకు కనబడలేదు. అహవా నది దగ్గర 3 రోజులు బస చేశారంట ప్రయాణానికి ముందు. ఆ 3 రోజుల్లో యజ్రా ఒక విషయం గమనించాడు, అదేంటంటే అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా, జనులు ఉన్నారంట యాజకులు ఉన్నారంట, అయితే లేవీయుడు ఒక్కడు లేడంట. ఏమవుతుంది లేవీయుడు లేకపోతే? దేవుని సేవ ఆగిపోతుంది. ఏమవుతుంది? దేవుని సేవ ఆగిపోతుంది. వెంటనే ఏం చేశాడంట, అప్పుడు నేను పెద్దలైన ఎలియజరు, అరియేలు, షమయ, ఎల్నాతాను, యారేబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులకు యోయారేబు ఎల్నాతాను పిలువనంపించి కాసిప్యాను స్థలములందుండు అధికారి అయిన యుద్ధో యద్దకు వారిని పంపి మా దేవుని మందిరములకు పరిచారకులను మా యద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాసిప్యా అను స్థలములందుండు యుద్ధతోనూ అతని బంధువులైన నెతినీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితున్నాయి.
మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకరిని షెరెబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చారు. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇస్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. హషెబ్యాను అతనితో కూడా మెరారీయుడగు యషయాను అతని బంధువులను వారి కుమారులైన 20 మందిని వారు తోడుకొని వచ్చిద్దరు. మరియు లేవీలు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతినీయులలో 220 మంది వచ్చరు. వీరందరూ పేర్లు ఉదహరించబడి నియమించబడిన వారు. అక్కడ ఒక లేవీయుడు కూడా కనిపించకపోతే మరలా వెనక్కి పంపించాడు కొంతమందిని, వెళ్ళి లేవీయులను తీసుకొని రండి, పలానా వ్యక్తికి చెప్పండి అని అక్కడ చెప్పి లేవీయుల్ని తీసుకుని వారిని వెంట పెట్టుకుని యెరూషలేంకి వచ్చాడు ఎజ్రా. ఎందుకు లేవీయులు తీసుకుని వచ్చాడు అంటే లేవీయులు లేకపోతే మందిరంలో సేవ జరగదు. ఉదాహరణకి మన గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ లేరనుకోండి, నర్సులు లేరనుకోండి, డాక్టర్ ఏం పనిచేస్తాడు? రోగాన్ని చూస్తాడు, గుర్తెరుగుతాడు, దాన్ని డయాగ్నోజ్ చేసి పలానా రోగం అని చెప్పి మాత్రలు రాస్తాడు, లేదు ఇంజెక్షన్ రాస్తాడు, ఏదో రాస్తాడు. దాని మీద దాన్ని తీసుకుని వెళ్ళి మనం ఆ నర్సులకు ఇస్తేనో ఆ కౌంటర్లో ఇస్తేనో, మాత్రలు ఇచ్చే డిపార్ట్మెంట్ ఉంటుంది, రక్త పరీక్షలు చేసే డిపార్ట్మెంట్ ఉంటుంది, డ్రెస్సింగ్ చేసేది ఉంటుంది, ఇంజెక్షన్ వేసే డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇలా రకరకాలు ఉంటాయి, వీళ్ళందరూ చేస్తారు. అలా కాకుండా హాస్పిటల్లో ఎంతసేపు డాక్టరే ఉన్నాడు అనుకో, ఒక డాక్టరే ఉన్నాడు, ఇక హాస్పిటల్ నడుస్తుందా, జరుగుతుందా? అస్సలు కుదరదు కదా. లేవీలు దేవుని సేవ చేసేటువంటి వ్యక్తులు. వీళ్ళు లేకపోతే దేవుని సేవ జరగదు, ప్రతిరోజు బలి జరగదు. దేవుని ఆలయ సంబంధమైనటువంటి ఆ బలిపీఠానికి సంబంధించిన కట్టెలు కానీ, నీళ్లు కానీ, ఆ పాత్రలు కడగడం కానీ, ఆ బోర్డుని ఎత్తడం కానీ, ఈ కానుకలు సంబంధించి కానీ, మొత్తం అంతా కూడా లేవీలు చూసుకుంటూ ఉంటారు. లేవీలు లేకపోతే మందిర వ్యవస్థ అనేది ముందుకు జరగదు. మరియు లేవీలకు రావలసిన పాలు వారికి అందకపోవడం చేత సేవ చేయు లేవీలను గాయకులను తమ తమ పొలములకు పారిపోయారని తెలుసుకొని, ఎప్పుడైతే లేవీలు వారికి పదార్థాలు ఉంచేటువంటి స్థలంలోనికి టోవియా వచ్చాడో అప్పుడు లేవీలు ఏం చేస్తారంట, తమ పొలములకు పారిపోయి ఉండరి. ఎప్పుడైతే లేవీలకు భోజనం అందలేదో ఇక వాళ్ళు ఏం పనిచేస్తారు, పొలాలకు వెళ్ళిపోయారంట, పొలాలకు పారిపోయేరి. ఆ పదం చూడండి ఎంత బాధగా ఉందో. 11వ వచనం, నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలముల్లో ఉంచి తిని, అటు తరువాత యూదులందరూ ధాన్య ద్రాక్షరస తైలముల్లో 10వ భాగమును ఖజానాలోకి తెచ్చరి. ఎప్పుడైతే నెహెమ్యా మరలా ఆ వ్యక్తిని బయటికి వెళ్ళగొట్టి మరలా వారికి భోజనాన్ని నిర్ణయించాడో, లేవీలు మరలా వచ్చారు, మరలా సేవ జరిగింది. లేవీలు లేకపోతే మందిరంలో సేవ జరగదు. మందిరంలో సేవ జరగకపోతే జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం, యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు, వారు జ్ఞానము బట్టి బోధింపవలను. యాజకులు అంటే లేవీలు అందరి మీద ఉండేటువంటి అధికారులు. వాళ్ళు కూడా లేవీ గోత్రమే, కాకపోతే ఈ లేవీల మీద ఉండి పై విచారణకర్తల్లాగా పనిచేస్తుంటారు. వీళ్ళందరి మీద ప్రధాన యాజకుడు ఉంటాడు. లేవీలు యాజకులు పైన ప్రధాన యాజకుడు ఉంటారు. ఇక్కడ ఏమన్నాడు అంటే యాజకులు సైన్యములకు అధిపతికు యెహోవా దూతలు. దూతలు అంటే రాయవారులు, మధ్యవర్తులు. కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందరు. యాజకుడు సరిగ్గా పనిచేయాలంటే ఆయన కింద లేవీలు ఉండాలి. లేవీలు లేకపోతే యాజకుడు కూడా పనిచేయలేడు. మొత్తం మందిర వ్యవస్థ అంతా కూడా లేవీల మీద ఆధారపడి ఉంది. ఇంతవరకు నేనేం చెప్పాను అంటే ఇస్రాయేలీలు తమ స్వాస్థ్యాన్ని పొందిన తర్వాత వాగ్దాన దేశంలో ప్రతి గోత్రం కూడా లేవీలకి పురాలను నియమించాలి. అలా 48 పల్లెల్ని ఇవ్వాలి. లేవీలు లేకపోతే ఏమవుతుందంటే ఇస్రాయేల్ దేశం భ్రష్టుపడుతుంది, భక్తిహీనమవుతుంది. ప్రభు యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని అంటాడు. క్రైస్తవులు ఏంటంట, లోకానికి
ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు ఏం పనిచేస్తుంది? వంటకానికి రుచినిస్తుంది. ఉప్పు ఏం పనిచేస్తుంది? పదార్థాన్ని కుళ్ళిపోకుండా నివారిస్తుంది. ఉప్పు పదార్థాన్ని కుళ్ళిపోకుండా నివారిస్తుంది. ఉప్పు ఆ పదార్థానికి రుచినిస్తుంది కదా. యేసుప్రభు అన్నాడు క్రైస్తవుల్ని, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. పాత నిబంధనలో లేవీయులు వాగ్దాన దేశానికి ఉప్పు అయి ఉన్నారు. వాగ్దాన దేశం కుళ్ళిపోకుండా ఉండాలంటే, రుచిగా ఉండాలి అంటే, వాళ్ళని ఎప్పటికప్పుడు దేవుణ్ణి నడిపించేటువంటి లేవీయులు, దేవుని సేవ జరిగేట చూసుకునేటువంటి లేవీయులు పనిచేస్తూనే ఉండాలి. యేసుప్రభు అంటాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని. వెలుగేం పనిచేస్తుంది? వస్తువుల్ని తేటగా కనిపించేటట్టుగా చేస్తుంది. ఈ సృష్టి తేటగా కనిపించేటట్టుగా చేస్తుంది వెలుగు. వెలుగు లేకపోతే అంతా అంధకారం, చీకటి. లేవీయులు ఏం పనిచేస్తారు? రాజైన దావీదు అంటాడు నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అంటాడు. దేవుని వాక్యాన్ని బోధించేటువంటి లేవీయులు పాత నిబంధనలో వెలుగు. వాగ్దాన దేశానికి వెలుగెవరంటే లేవీయులు, యాజకులు, మందిర సేవ. కాబట్టి ప్రతి గోత్రం దేవుని సేవను సహకరించాలి. దేవుని సేవ చేసేటువంటి లేవీయులకి వారి భూమిలో భాగాన్ని ఇవ్వాలి, గ్రామాలను ఇచ్చేసేయాలి, వారి పశువులకి పొలాలను ఇవ్వాలి. ఒక మండలానికి హాస్పిటల్ ఎలాగో, అలా లేవీ గోత్ర ప్రజలు ప్రతి ప్రాంతానికి ఉండాలి. వాళ్ళు ఉంటేనే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, భక్తి పరంగా ఆరోగ్యంగా ఉంటారు. మనం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయాన్ని చూస్తే దేవుడు ప్రతి ఇశ్రాయేలుడికి ఒక బాధ్యతనిస్తాడు. ఆ బాధ్యత ఏంటంటే 6వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలి? మొదట ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆయన ఏంటో, మన పట్ల ఆయన ఏం చేశాడో మనకు తెలిస్తే ఆయన మనం ప్రేమిస్తాం. తెలియకుండా ప్రేమించగలమా? దేవుడు ఎవరు అని మనకు ఎంత తెలుస్తుందో అంతగా దేవుని ప్రేమిస్తాం. ఆయన ఎవరు ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి అన్నది అర్థం కాకపోతే మనం ప్రేమించలేం దేవుణ్ణి కదా. తర్వాత చూడండి 6వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలంటే మొదట చెవిలో పడాలి. చెవిలో పడితే కదా హృదయంలోకి వెళ్తాయి. చెవిలో పడాలంటే వాటిని ఉచ్చరించేటువంటి పెదవులు కూడా ఉండాలి. అవి ఎవరివి? లేవీయులవి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసే. నా హృదయంలో ఉంటే నేను నా కుమారులకి అభ్యసింపజేస్తాను. ఎప్పుడెప్పుడు? నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను, సూచనగా వాటిని నీ చేతి కట్టుకునవలను, అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలను, నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలను. ప్రతి ఇశ్రాయేలీయుడు తన పిల్లలకి దేవుని ధర్మశాస్త్రాన్ని తప్పనిసరిగా బోధించాలి. ఎప్పుడెప్పుడు బోధించాలి? నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి సందర్భంలో నీ పిల్లలతో నా ధర్మశాస్త్రం గురించి మాట్లాడాలి, నా ఆజ్ఞల గురించి మాట్లాడాలి, నా విధులు నేర్పించాలి, అభ్యసింపచేయాలి. అభ్యసింపజేయాలంటే నీ హృదయంలో ఉండాలి. మొదట నీ హృదయంలో ఉండాలంటే నీ చెవిలో పడాలి. నీ చెవిలో పడాలంటే వాటిని ఉచ్చరించేటువంటి పెదవులు కావాలి. వాళ్ళే లేవీయులు, వాళ్ళే యాజకులు. లేవీయులు ఉంటారు, యాజకులు ఉంటారు. ఎక్కడెక్కడ ఉంటారు? ప్రతి గోత్రానికి నలువైపులా 4 లేవీయపురాలు ఉంటాయి. అందులో లేవీయులు ఉంటారు, యాజకులు ఉంటారు. అయితే షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు ఉంటాడు. ప్రతి గోత్రానికి చుట్టూ లేవీయపురాలు ఉంటాయి. అందులో లేవీయులు ఉంటారు, యాజకుడు ఉంటాడు. అయితే షిలోహులో ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ ప్రత్యక్ష గుడారంలో లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఈ లేవీలు ఏం పనిచేస్తారు అంటే, ప్రతి గోత్రం నుంచి ప్రతి నెల ఈ షిలోహులో ఉండేటువంటి ప్రత్యక్ష గుడారానికి వస్తూ ఉంటారు.
ఎందుకు వస్తారు? ప్రతి గోత్రం దశభాగాలను ఇస్తుందా, కానుకల్ని ఇస్తుందా, పశువుల్ని కానుకల్ని ధాన్యాన్ని ఇస్తారు కదా. ఆ ధాన్యాన్ని పశువులు వీటన్నిటినీ లేవీలు వాళ్ళ పోషణ కోసం వాడుకుంటారు దశభాగాన్ని. ఈ లేవీలకు వచ్చినటువంటి కానుకని దీంట్లో దశభాగం తీసి యాజకుడికి ఇస్తారు. వీళ్ళ మీద ఉన్నటువంటి యాజకుడికి దశభాగం ఇస్తారు. ఎవరు? లేవీలు. ఇస్రాయేల్ గోత్రాల్లో ప్రతి వ్యక్తి దశభాగాన్ని లేవీలకు ఇస్తారు. లేవీలు దశభాగం తీసి యాజకుడికి ఇస్తారు. ఈ యాజకులు దశభాగం తీసి లేవీల చేత షిలోహులో ఉండేటువంటి ప్రధాన యాజకుడు దశభాగాన్ని పంపిస్తారు. వీళ్ళు షిలోహులో ఉండే ప్రత్యక్ష గుడారానికి వచ్చినప్పుడు ఈ మార్పులు చేర్పులు, ఎప్పుడు పండగ చేద్దాం, ఎలా పండగ చేద్దాం, ఈసారి ఏం చేద్దాం, ఇలాంటి విషయాలన్నింటినీ ఈ ప్రధాన యాజకుడు వాళ్ళతో చర్చిస్తాడు. ప్రతి నెల అంటే క్యాబినెట్ మీటింగ్ లాగా, ముఖ్యమంత్రి కింద మంత్రులు ఉంటారు కదా, ఇలా క్యాబినెట్ మీటింగ్ లాగా ఆ లేవీలు వచ్చిన ప్రతిసారి, మేము నఫ్తాలి గోత్రం నుంచి వచ్చామండి, చెప్పండి అక్కడ పరిస్థితులు ఏంటి, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఓకే ఇలా చేయండి, ఇలా చేద్దాం అని భక్తిపరంగా ఎప్పటికప్పుడు ఒక పరిపాలన. ఈ మొత్తం యంత్రాంగంలో వాడబడుతున్నది ఎవరంటే లేవీలు. మన గవర్నమెంట్ హాస్పిటల్, మన గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఉంటాడు కదా, వీళ్ళు ఏం చేస్తారు, నెలంతా రారు. నెలలో ఒకసారో రెండుసార్లు లేదా వారానికి ఒకసారో వీళ్ళకి పెద్ద హాస్పిటల్ ఇంకోటి ఉంటుంది, దీని కేంద్రం ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తారు మీటింగ్కి. అక్కడికి వెళ్ళి పల్లెల్లో ఎలాంటి రోగాలు వస్తున్నాయి, మన దగ్గర ఎలాంటి మందులు ఉన్నాయి, ఎలాంటి విధానాలు ఉన్నాయి, ఇంకా ఎలా డెవలప్ చేయాలి, ఇంకా మనం ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి అనేటట్టుగా అక్కడ మీటింగ్ పెట్టుకుంటారు. కొన్ని కొన్నిసార్లు మనం హాస్పిటల్కి వెళ్తే ఈరోజు డాక్టర్ రాడు, ఏమైందంటే మీటింగ్కి వెళ్ళాడు, ప్రోగ్రామ్ ఉంది కదా. అలా ఈ కేంద్రానికి వీళ్ళు అనుసంధానమై ఉండడం ద్వారా ఎప్పటికప్పుడు వీళ్ళు మార్పుల్ని చేర్పుల్ని గమనిస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది, షిలోహులో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఏం చెప్తున్నాడు. ప్రధాన యాజకుడికి ఎలా తెలుస్తుంది? ధర్మశాస్త్రాన్ని బట్టి తెలుస్తుంది, లేదా దేవుని ప్రత్యక్షతను బట్టి తెలుస్తుంది. కాబట్టి ప్రధాన యాజకుడు ఈ మిగిలినటువంటి 12 గోత్రాలని ఈ లేవీయ వ్యవస్థ ద్వారా, ఈ 48 పట్టణాల ద్వారా, గ్రామాల ద్వారా మొత్తం అంతటిని పరిపాలిస్తూ ఉంటాడు ప్రధాన యాజకుడు. అంటే దైవికమైన పరిపాలన, ధర్మశాస్త్ర పరిపాలన. ఇశ్రాయేలీలు దేవోక్తి లేకపోతే, కట్టు లేకుండా తిరగకుండా ఉండేదానికి ఎప్పటికప్పుడు దేవోక్తులను లేవీల ద్వారా అమలు జరుపుతూ ఉంటాడు ప్రధాన యాజకుడు. తర్వాత ఈ లేవీలు వారి జీవితంలో ఒక్కసారి కూడా స్వాస్థ్యాన్ని సంపాదించుకోకూడదు. దేవుడు వారికి స్వాస్థ్యాన్ని ఇవ్వలే, ఆస్తిని ఇవ్వలే. ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని ఇచ్చాడు, వారి పశువులను మేపుకోవడానికి స్థలాన్ని ఇచ్చాడు తప్ప భూమిని పండించుకొని ధాన్యాన్ని తినడానికి పంటను ఇవ్వలేదు, భూమిని ఆస్తిని ఇవ్వలేదు. జీవితాంతం ఏ లేవీని కూడా సంపాదించకూడదు. ఒకసారి ఊహించండి, లేవీ గోత్రంలో పుట్టాడు అంటే వాడి జీవితం ఆస్తి ఉండదు వాడికి. తినగలుగుతాడు, త్రాగలుగుతాడు, కట్టుకోగలుగుతాడు తప్ప ఇదిగో నాకు ఇంత ఆస్తి ఉంది అనేది ఉండేది లేదు. ఈ నెల వచ్చింది, ఈ నెల సరిపోతుంది, రేపు నెల వచ్చింది, రేపు నెల సరిపోతుంది, అంతేగాని మిగిలింది, ఈ మిగిలిన దాంతో ఒక భూమిని కొందాం, వ్యాపారం చేద్దాం, ఇలాంటి ఆలోచన ఉండకూడదు లేవీడికి. దీనిని అపోస్తలుడైన పౌలు కొరత నిబంధనలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా మాట్లాడుతాడు అంటే, మన క్రైస్తవుల్ని మనసులో పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నాడు అంటే చూడండి, 5వ వచనం నుంచి, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకుని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. కొంతమంది ఎలా ఉన్నారంటే దైవభక్తి లాభ సాధనం అని అనుకుంటున్నారంట. ఈరోజు రోజుకు ఒక పాస్టర్ పుట్టుకొస్తున్నాడు కదా, రోజుకు కొత్త కొత్త చర్చి పుట్టుకొస్తుంది కదా క్రైస్తవ సమాజంలో. ఇక్కడ మనం తక్కువ కానీ అటువైపు కోస్తా ప్రాంతం వెళ్తే ప్రతి వీధికి 4 చర్చిలు ఉంటాయి. ఎక్కడెక్కడ అనుకుంటున్నారు, ఇక్కడ నుంచి ఒక 50 ఇళ్ళు దాటితే అక్కడో చర్చి, ఇంకో 50 ఇళ్ళు దాటితే అక్కడో చర్చి కాదు, ఇక్కడో చర్చి, అక్కడో చర్చి, అక్కడో చర్చి. అన్ని మైకులు ఒకే వైపు ఉంటాయి. ఈ చర్చి వాడు ఇటు పెడితే, ఆ చర్చి వాడు ఇటు పెడితే, ఈ చర్చి వాడు ఇటు పెడితే, అన్నీ ఎదురెదురుకుంటాయి మైకులు. అందరూ ఒకేసారి ప్రార్థన స్టార్ట్ చేస్తారు, అందరూ ఒకే రోజు మీటింగ్ పెడతారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళేం మాట్లాడారు వాళ్ళకి తెలియదు, మొత్తం అంతా గందరగోళం. 4 ఉంటే చాలు కొత్తగా చర్చి పెట్టేస్తారు, 4 ఉంటే చాలు.
కొత్త చర్చి కట్టేస్తారు. ఎందుకని? మనకి సంవత్సరానికి ఒక పంట పడితేనే చెప్పిన మాట వినం మనం కదా. ఇక సంవత్సరానికి మూడు పంటలు పండితే ఎప్పుడు కాలువల్లో నీళ్ళు ఉంటాయి, సమృద్ధి అయిన నీళ్ళు. ఇక వాళ్ళు చెప్పిన మాట ఎందుకు వింటారు? కాలువలు నీళ్ళు ఉంటాయి, పొలంలో పంట ఉంటుంది, కాలువలో చేపలు ఉంటాయి, ఎప్పుడు నీసు, ఎప్పుడు ధాన్యం, జేబు నిండా డబ్బు కదా. నేనేం చెప్తున్నాను అంటే, దైవభక్తి లాభ సాధనం అనుకునే మనుషులు అలా ఒక నాలుగు కుటుంబాలు దశభాగం వేసినా డబ్బు వస్తుంది కదా, కూర్చొని తినొచ్చు కదా. అనే విధంగా కొత్త కొత్తగా చర్చలు పుట్టుకొస్తున్నాయి, ప్రతివాడు పాస్టర్ అయిపోతున్నాడు. బైబిల్ తెలియదు, వాక్యం ఏంటి తెలియదు. సేవకు వచ్చేసాను. ఎలా వచ్చామంటే దేవుడు పిలిచేశాడు. ఎందుకు వచ్చాను సేవకంటే ఒకే ఒక డైలాగు ఏంటి, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. ఆయన పిలిచాడో లేదో మనకు తెలియదు. అలా దేవుడు ఎవరిని పడితే వాళ్ళని సేవకు పిలవడు. దేవుని సేవకు వచ్చే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు వ్రాయబడ్డాయి తిమోతి పత్రికలోను, తీతు పత్రికలోను. ఆ లక్షణాలు కలిగిన వాళ్ళే రావాలి. ఈరోజు ఎవరు పడితే వాళ్ళ సేవకు వచ్చి, ఎవరిష్టమొచ్చినట్టు వాళ్ళు చర్చి కట్టుకొని దైవభక్తి లాభ సాధనం అనుకునేటువంటి వ్యక్తులు తయారయ్యారు. మేము మీటింగ్కి వస్తాం, ఎంత ఇస్తారు? ఒక్కో ప్రసంగానికి ఇంత అని ధర నిర్ణయించుకున్నారు. ఇంటికి వెళ్తే ఇంత డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మీరు చూడండి, యూట్యూబ్లోను, ఈ టీవీల్లోనూ అకౌంట్ నెంబర్లు ఇస్తారు మాకు స్పాన్సర్ చేయండి అని. వాకింగ్ చెప్పేది 10 నిమిషాలు అయితే మాకు స్పాన్సర్ చేయండి అని అడిగేది 50 నిమిషాలు. కానుక కోసం మాట్లాడేది 50 నిమిషాలు. 10 నిమిషాలు వాక్యం ఉంటుంది, అది కూడా కానుక కోసమే ఉంటుంది. వాళ్ళు దీవించబడ్డారు, వీళ్ళు దీవించబడ్డారు, మీరు దీవించబడాలంటే కానుక ఇవ్వండి అనేట్టుగా దైవభక్తిని లాభ సాధనంగా మార్చేసుకున్నారు. అయితే పౌలు అంటున్నాడు 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అయితే తిమోతి, సంతుష్టి సహితమైన దైవభక్తి సాగించు. సంతుష్టి అంటే తృప్తి. ఇక ఏం వద్దు నాకు. మీరు మధ్యాహ్నం ఫోన్ చేస్తారు కదా, మొదటిసారి తింటారు, రెండోసారి మరలా పెట్టుకొని తింటారు, మూడోసారి వస్తే ఇక వద్దు, కొంచెం అంటే వద్దు, ఎంత బలవంత పెట్టినా చేయట్టు పెట్టేస్తారు, ఇక వద్దు. ఎందుకని? కడుపు నిండింది. కడుపు నిండిన తర్వాత ఒక ముద్ద కూడా తినలేం కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. లాభం ఏంట్రా అంటే, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నాకేమొద్దు ప్రభువా అనేటువంటి భక్తి లాభం అంట. అంటే అవసరాలు ఉంటే అడుగుతాను అంటే ఖచ్చితంగా అడగాలి, కానీ దేవుని సేవను లాభ సాధనగా మార్చుకోవడం అన్నది శాపగ్రస్తం అనేటువంటి బ్రతుకు అది. దేవుని సేవను అంటూ పెట్టుకుని సంపాదించాలి అనుకోవడం దౌర్భాగ్యం అది. దేవుని సేవలో దేవుడిస్తాడు, దేవుడిస్తే తీసుకోవడం వేరే, కానీ మనమే సంపాదించుకోవడం, మనమే అడుక్కోవడం వేరే అని మాట్లాడుతూ చెప్తున్నాడు చూడండి. 7వ వచనంలో, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము, కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ఓతిమోతి, మనం ఈ లోకంలోనికి ఏమి తీసుకొని రాలే, మనం ఈ లోకంలో నుంచి దేన్ని తీసుకొని పోలేము, కాబట్టి అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. భోజనం ఉందా, వస్త్రం ఉందా, చాలు, వాటితో తృప్తిగా బ్రతుకుదాం అని అంటున్నాడు. ఈ ఆలోచన విధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే లేవీ గోత్రం. ఈ లేవీ గోత్రం అన్నది భూములు సంపాదించుకోవాలి, ఆస్తులను సంపాదించుకోవాలి. లేవీ గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వలే. ఎంత అద్భుతమైన మాట ఉంటుందంటే, ఈ లేవీ గోత్రానికి సంబంధించి దేవుడు మాట్లాడతాడు. సంఖ్యాకాండం 18వ అధ్యాయంలో ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందంటే, 20వ వచనం చూడండి, మరియు యెహోవా అహరోనుతో ఇట్లా, నేను వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలీల మధ్యను నీ పాలు, నీ స్వాస్థ్యము నేనే, నీ ఆస్తి నేనే అహరోను అంటున్నాడు. లేవీలతో కూడా నీ ఆస్తి నేనే అంటాడు. లేవీ గోత్రానికి ఆస్తి ఎవరంటే దేవుడు. ఎంత అద్భుతం కదా ఇది. నా ఆస్తి ఎవరైనా అడిగారనుకో, మీకేముంది జానపద గారు అంటే చూపెడతాను, ఇదిగో అక్కడ కనపడుతున్న భూమి నాది, ఇక్కడ కనపడుతున్న భూమి నాది, ఆ బిల్డింగ్ నాది, ఈ అంతస్తు నాది, ఏంటంటే చెప్పుకుంటాం కదా, ఇన్ని పశువులు ఉన్నాయి, ఇన్ని వాహనాలు ఉన్నాయి, బ్యాంకులో ఇంత ఉంది, బయట వడ్డీలకు ఇంత ఇచ్చాను, శరీరం మీద బంగారు రూపంలో ఇంత ఉంది. కానీ లేవీలను అడిగితే మీ ఆస్తి ఏంటంటే, మా ఆస్తి సైన్యములకు అధిపతి అయిన యెహోవా అంతే. ఎంత అద్భుతమైనటువంటి
అవకాశము, ఏ గోత్రానికి లేని అవకాశం. మిగిలిన గోత్రాలన్నీ ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగిపోతారు. కానీ లేవే గోత్రం మాత్రం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అక్కడే, ఎక్కడ, దేవుని ఆలయ సంబంధమైనటువంటి సేవలోనే. భక్తుడు కీర్తన రాశాడు 84వ కీర్తనలో. ఆ కీర్తనలో ఆయన వాడినటువంటి పదజాలం అంటే ఎవరితో తను తను పోల్చుకుంటాడు అని అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. 84వ కీర్తనం మొదటి వచనం నుంచి, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములో ఎంత రమ్యములు. ఏంటి దేవుని నివాసం అంటే దేవుని ఆలయం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. భక్తుల ఆలోచన విధానం చూడండి, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానుకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఈ మూడో వచనాన్ని మీకు అర్థం చేయిస్తాం చూడండి, 3-4 వచనాలని. సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికెను. వానకోవెల అంటే చిన్న పక్షి, పిచ్చుకలు వానకోవెల చిన్న చిన్న పిట్టలు. ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు యెహోవా ఆలయానికి వెళ్ళి ఆ బలిపీఠాన్ని చూస్తే, బలిపీఠం ఎలా కట్టుంటారు, రాళ్ళతో కట్టుంటారు కదా, రాళ్ళతో కట్టుంటారు. ఆ బలిపీఠం రాయికి రాయికి మధ్య సందు ఉంటుంది కదా, పెద్ద పెద్ద రాళ్ళు. ఆ సందులో పిచ్చుక గూడు కట్టుకొని ఉంది, వానకోవెలు గూళ్ళు పెట్టుకున్నాయి ఆ సందులో. పెద్ద పెద్ద రాళ్ళతో బలిపీఠం కట్టున్నారు కాబట్టి సందులు ఉంటాయి. యెహోవా బలిపీఠాన్ని ఎలా కట్టాలి అంటే మలిచినటువంటి రాళ్ళతో కట్టకూడదు. మలిచిన రాళ్ళు అంటే సందు ఉండదు, సాధారణమైన రాళ్ళతో కట్టాలి మలిచిన రాయి కాకుండా. అప్పుడేంటి, వాటి ముఖాలు సరిగ్గా ఉండవు కాబట్టి సందులు ఉంటాయి. ఆ సందుల్లో పిచ్చుకలు గూళ్ళు పెట్టుకున్నాయంట, వానకోవెలు గూళ్ళు పెట్టుకున్నాయంట. దాన్ని చూశాడు కీర్తనకారుడు, చూసి అరే నా జీవితం కంటే ఆ పిచ్చుక జీవితం ఎంత ధన్యమైంది, నా జీవితం కంటే ఆ వానకోవెల జీవితం ఎంత ధన్యమైంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావంటే 4 వచనం, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. నేనైతే వీళ్ళకు డ్యూటీలు ఉంటాయి, లేవీలకి ద్వారపాలకులకి గాయకులకి యాజకులకి డ్యూటీలు ఉంటాయి, ఇంతవరకు ఇంతవరకు అని షిఫ్ట్లు అంటారు కదా, రోజంతా చేయరు వాళ్ళు, వీళ్ళకి డ్యూటీలు ఉంటాయి, ఈ సమయం నుంచి ఈ సమయం వరకు, ఈ నెల నుంచి ఈ నెల వరకు అనేటువంటి విధంగా ఉంటాయి. అయితే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఆ పిచ్చుకులు వానుకోవెళ్ళు వాటికి డ్యూటీలు లేవు, అక్కడే గూడు పెట్టుకున్నాయి, ఎప్పుడు అక్కడే ఉన్నాయి. నీ మందిరమునందు నివసించువారు, నివసించడం అంటే డ్యూటీ చేయడం కాదు, అక్కడే జీవితం గడపడం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ప్రభువా, ఆ పిచ్చుకులు ఆ వానుకోవెళ్ళు నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసం దొరికెను, పిల్లలు పెట్టుటకు వానుకోవెలకు గూటి స్థలం దొరికెను, కానీ నాకు దొరకలేదే అని ఒక విధంగా అసూయ పడుతున్నాడు. అసూయ అంటే ఇక్కడ నెగిటివ్ కాదు, ఇక్కడ పాజిటివ్గా. అసూయ అనేది మంచి పదం కాదు, కానీ ఈ సందర్భంలో అసూయ. వానకోవెలను చూసి పిచ్చుకుని చూసి ప్రభు ఇది కదా జీవితం అంటే, లేవీయుల జీవితం ఎంత ధన్యమైంది, ఎప్పుడు దేవుని ఆలయంలో పనిచేసేటువంటి జీవితం ఎంత బాగుంటుంది. ఇక్కడ కీర్తనకారుడు అడిగితే పిచ్చుకులు అక్కడే ఉన్నాయి కాబట్టి ధన్యం వాటి జీవితం అంటే, పిచ్చుకుల జీవితం కూడా ధన్యమై ఉంటుందా అని అనకండి, పోలుస్తున్నాడు. అలాగే లేవీయులు కూడా ఎప్పుడు దేవుని ఆలయంలో సేవ చేస్తుంటారు, మిగిలినటువంటి గోత్రాలు వారి వారి పనుల్లో ఉంటాయి, ఎప్పుడో ఒకసారి దేవుని ఆలయానికి వస్తారు. నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని సన్నిధిలో ఎంత సంతోషంగా ఉంటారో. 42వ కీర్తన చూడండి, ఇక్కడ కోరహు కీర్తన రాస్తున్నాడు. ఆయన ఏదో పని మీదనో లేకపోతే ఆరోగ్యం బాగలేకనో లేకపోతే ఏదో పరిస్థితుల్లో దేవుని ఆలయానికి దూరం అయిపోయాడు. ఆయన దేవుని ఆలయానికి దూరం అయిపోయాడు ఏదో పరిస్థితుల్లో. మొదటి వచనం నుంచి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదే. కోరహెవరంటే లేవీ గోత్రానికి సంబంధించినాడు.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి పగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. ఆయన గతంలో దేవుని ఆలయానికి వెళ్ళినటువంటి రోజులు జ్ఞాపకం తెచ్చుకొని ఆ పండుగ సందర్భంలో అందరిని తీసుకుని వెళ్ళినటువంటి రోజులు జ్ఞాపకం తెచ్చుకొని ఏడుస్తున్నారంట, కరిగిపోతుందంట ఆయన మనసాయంలో. జీవము గల దేవుణ్ణి ఎప్పుడెప్పుడు దర్శించాలా అని దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్టుగా ఆశపడుతున్నా అంట. తృష్ణ గురుస్తున్నది, దప్పికైపోతుంది దేవుడి కోసం. దుప్పికి దప్పికైతే నీళ్ళని ఎలా వెలుగుతుందో అలా దేవుని ఆలయానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. అయితే భౌతికంగా మరి ఆరోగ్యం బాగాలేదో లేకపోతే ఏదైనా సమస్య వచ్చిందో ఎక్కడికైనా వెళ్ళాడు తెలియదు, కానీ దేవుని ఆలయానికి దూరంగా ఉన్నాడు. ఆరో వచనం, నా దేవా నా ప్రాణం నాలో కురింగి ఉన్నది. ఎందుకు కురింగిపోయిందంట? కావున యోర్దాను ప్రదేశం నుండి హెర్మోను పర్వతం నుండి మిసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాను. యోర్దాన్ దగ్గర మిసారు కొండ దగ్గర ఉన్నా అంట, ఆయన హెర్మోను కొండ దగ్గర ఉన్నా అంట. అక్కడి నుంచి యెరూషలేములో ఉండేటువంటి దేవాలయాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. తెచ్చుకొని ఏడవచ్చును, నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరుడు కరుడును పిలుచుతున్నది, నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీద పొర్లి పారి ఉన్నవి. ఆ యోర్దాన్ నది ఇలా పర్వతాలను దుక్కుతూ ప్రవహిస్తూ ఉంటే వరదలు వచ్చినప్పుడు ఇలా నదిలో నీళ్ళు వేగంగా పోతాయి కదా, నా మీద నుంచి వెళ్ళిపోతున్నాయి, నన్ను ముంచి వేసాయి ఆ నీళ్ళు అంటున్నాడు. ఎందుకని? నేను నీ ఆలయానికి దూరంగా ఉన్నా కాబట్టి ఆ తరంగాలు ఆ అలలు నా మీద నుంచి వెళ్ళిపోతున్నాయి, నన్ను ముంచి వేసాయి. అంత బాధలో ఉన్నాడంట. దేనికోసమని? దేవాలయానికి దూరమయ్యాను అని. కానీ లేవీయులు ఎప్పుడు దేవుని ఆలయంలోనే సేవ చేస్తారు. ఇక్కడ కోరహు దూరమయ్యాడు కానీ లేవీయులు దూరం కాదు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే సేవ జరగదు, మందిరం సేవ ఆగిపోతుంది. కనుక లేవీయులకి ప్రతి గోత్రం పురాలను ఇవ్వాలి, పల్లెలను ఇవ్వాలి. అది ప్రతి గోత్రం యొక్క బాధ్యత. అందుకని దేవుడు లేవీయులకు దశమ భాగాన్ని నిర్ణయించాడు. దశమ భాగం ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ లేవీయులకు దశమ భాగం రాకపోతే వాళ్ళు పొలాలకు వెళ్ళిపోతారు, పొలం పని చేసుకుంటారు, అప్పుడు దేవుని పని ఆగిపోతుంది. దేవుని పని ఆగిపోతే దేవోక్తి ఉండదు, దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు, గందరగోళం అయిపోతుంది. ఒక్కసారి ఊహించండి, మన మండలంలో గవర్నమెంట్ హాస్పిటల్ లేకపోతే, లేదా హాస్పిటల్ అనేది లేకపోతే మన మండలంలో పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా వారానికి ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్తాం, వెళ్ళమా? ఇంట్లో నలుగురు ఉంటాం, ఎవరికో ఒకరికి ఏదో ఒకటి రానే వస్తుంది. ఈ మెడికల్ షాపులు హాస్పిటల్స్ లేకపోతే పరిస్థితి ఏంటి? రోగం ఎక్కువై చచ్చిపోతాయి పల్లెలన్నీ కదా. ఇంత మెడికల్ సిస్టమ్ రన్ అవుతుంది కాబట్టి, ఆర్గనైజేషన్ అన్నీ రన్ అవుతున్నాయి కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నాం. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్నటువంటి మీలో సగానే సగం మంది ఉదయాన్నే టిఫిన్ తిని మాత్రలు వేసుకొని వచ్చుంటారు, ట్యాబ్లెట్స్ వేసుకొని వచ్చుంటారు, అవునా? దీని అర్థం ఏంటి? అందరూ రోగిస్తులమే అని. హాస్పిటల్ లేకపోతే ఇక్కడ చాలామంది కూర్చొని ఉండే వాళ్ళం కాదు. అలాగే లేవే పురాలు లేకపోతే ఇస్రాయేలీల గోత్రాలు కనుమరుగైపోతాయి కొంతకాలంలోనే, అతి తక్కువ కాలంలోనే. కారణం ఏంటంటే దేవుని భయం విడిచిపోతుంది. ఒక్కసారి దేవుని భయం లేకపోతే మనకి ఏం జరుగుతుందో చూడండి. రోమీయులు రాసిన పత్రిక 1:28 నుంచి దేవుడు లేకపోతే మన జీవితంలో ఏం జరుగుతుంది అనే దానికి అద్భుతమైనటువంటి వర్ణన వర్ణిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటీయ నలకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమైన వాటితో నిండిన వారే కొండగాండ్రను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులు అయ్యరి. ఇవన్నీ రోగాలు,
మన జీవితంలో దేవుడు లేకపోతే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటి అనల్లకపోయి కనుక ఈ రోగాలన్నీ వచ్చాయి. ఇవన్నీ రోగాలు. మన మనసులో దేవుడు ఉండాలంటే దేవుణ్ణి ప్రకటించేటువంటి వ్యక్తులు కావాలి. వాళ్ళెవరో, వాళ్ళు లేవీలు, వాళ్ళు యాజకులు, ప్రధాన యాజకుడు, లేవీ గోత్రం. ఆ లేవీ గోత్రానికి ప్రతి గోత్రం పొరాలను నిర్ణయించాలి. వాళ్ళు ఉన్నంతకాలమే ధర్మశాస్త్ర ప్రకటన జరుగుతుంది. వాళ్ళు లేకపోతే ఇస్రాయేల్ దేశం రోగిష్టవుతుంది. ప్రవక్త యెషయా అంటాడు, ఆకాశం ఆలకించము, భూమి చెవియగ్గము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ప్రతివాడు అరకాలు మొదలుకొని నన్నెత్తే వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినాను దెబ్బలు, గాయములు, పచ్చి పుండ్లు, అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ప్రతివాడి గుండె బలహీనమైన, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఏంటిది? రోగంతో కూడుకున్నటువంటి స్థితి ఇది. రోగం, పాపపు రోగం. ప్రతి గోత్రం లేవీయులకి పొరాలను ఏర్పాటు చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు గారు క్రైస్తవులతో అంటాడు, మీరు లోకానికి వెలుగు. 8:12 యోహాన సువార్తలో యేసుప్రభువు అంటాడు, నేను లోకానికి వెలుగు అంటాడు ఆయన. మనము లోకానికి వెలుగు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుగులో నడుచుకునే మనం లోకానికి వెలుగు, యేసుప్రభు వెలుగుని ప్రసరింపజేయాలి. ఆ రోజు ఎలాగైతే లేవీయ పొరం ఉంటే ఆ గోత్రం భక్తులు నడిచిందో, క్రైస్తవులుగా మనం ఆయా ప్రాంతంలో ఉంటేనే మన చుట్టుపక్కల దేవుని నీతి అంటే ఏంటో తెలుస్తుంది, దేవుని పరిశుద్ధత అంటే ఏంటో తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అన్నది మన చుట్టుపక్కల అర్థమవుతుంది. యేసుప్రభు అంటాడు, మీరు లోకానికి ఉప్పు. ఉప్పు ఉంటేనే రుచి. మనం ఎక్కడైతే ఉంటామో క్రైస్తవులంగా నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాటలు బట్టి బ్రతికే మనం, ఆ ప్రాంతం రుచికరంగా మారుతుంది. ఆ ప్రాంతంలో తెగులు విస్తరించకుండా, కుళ్ళు విస్తరించకుండా మనం నివారించగలిగిన వాళ్ళం కావాలి. మనం దేవుని సేవ ఎలా చేయాలంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఈ లోకం నుండి దేన్ని తీసుకొని పోలేము. కాబట్టి అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తిగా దేవుని సేవ చేయాలి, తృప్తిగా దేవుణ్ణి సేవించాలి. దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు కాదు, తృప్తిగా. ఎందుకంటే వచ్చినప్పుడు తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళలేము. మధ్యలో ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత. మహా అంటే చచ్చిపోతాం, అంతకుమించి ఏం జరగదు. మహా అంటే చనిపోతాం, వచ్చినప్పుడు కూడా ఏం తీసుకొని రాలేదు కదా. సంతుష్టి సహితమైన దైవభక్తి. తర్వాత లేవీలు తమ జీవితంలో దేన్ని సంపాదించుకోవాలి? దేవుణ్ణి తప్ప. దేవుడే వారి స్వాస్థ్యం. ఈరోజు చర్చి కిందకి వచ్చామంటే యేసు ప్రభు కోసం అంటే ఎంత బాగుంటుంది. ఈరోజు చర్చి కిందకి వచ్చామంటే రాకపోతే బాగుంటుంది కదా. రాత్రి అంతా నిద్ర లేదు, ఒకటే ఒళ్ళు నొప్పులు, కుటుంబంలో సమాధానం లేదు, శరీరంలో ఆరోగ్యం లేదు, ఏంటో సమస్యలు చెప్పుకుంటాం కదా. అలా కాకుండా యేసు ప్రభు కోసం వచ్చాను, ఆయన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన స్తుతించడానికి వచ్చాను. పోయిన ఆదివారం ఎప్పుడో యేసు ప్రభు మాటలు విన్నాను, మరలా ఈ వారం వినకపోతే ఈ వారం అంతట్లో ఎలా బ్రతకాలి చెప్పండి అంటే ఎంత బాగుంటుంది కదా. ఈరోజు చర్చికి వెళ్తున్న వాళ్ళు నాకు అడగండి, ఎందుకు వెళ్తున్నారు చర్చికి అంటే, ఒక్కరు కూడా, కేవలం యేసు ప్రభు కోసం వెళ్తున్నాం. ఆయన నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన స్తుతించడానికి వెళ్తున్నాను, ఆయనతో గడపడానికి వెళ్తున్నాను, ఆయన గురించి వినడానికి, ఆయన గురించి ఇంకా లోతుగా తెలుసుకోవడానికి వెళ్తున్నాను అని ఎవరైనా చెప్తారేమో చూద్దాం. లేవీయుల స్వాస్థ్యం ఏంటి అంటే కేవలం దేవుడే, సైన్యములకు అధిపతి యెహోవా అనే వారి స్వాస్థ్యం. ఇది జీవితం అంటే, ఇది ధన్యకరమైన జీవితం అంటే. ఎంత అద్భుతమైన జీవితం ఇది. ఆ ప్రత్యక్ష గుడారంలో ఎప్పుడు బలులు అర్పించేటువంటి ఆ జీవితమే గొప్పది, ధన్యకరమైనది. అయితే మరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతిమ బలి, చిట్ట చివరి బలి, అన్నింటికీ నెరవేరిపోయినటువంటి బలి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఎల్లవేళలా సంతోషించేటువంటి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎల్లవేళలా సేవించేటువంటి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మాత్రమే స్వాస్థ్యంగా కలిగినటువంటి మన జీవితం లేవీయుల కంటే ఎన్ని కోటి రెట్లు గొప్పది, విలువైంది. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ప్రయోగిస్తాడు, ఎంత అద్భుతమైన మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అంటాడు.
నా మట్టుకైతే బ్రతుకట క్రీస్తే సావైతే లాభం. లేవీలా బ్రతుకంతా దేవుని సేవే. అపోస్తలుడైన పౌలు నా మట్టుకైతే బ్రతకమంటే యేసుప్రభు కోసమే, సావైతే యేసుప్రభుతో పాటే ఉండడానికి వెళ్తున్నా, అది లాభం నాకు అని అంటాడు. లేవీలు ఎలాగైతే తమ జీవితం అంతా దేవుణ్ణి సేవించారో, కీర్తన కాబట్టి ఎలాగైతే పిచ్చుకుల్ని వానకోవెలను చూసి వాటి బ్రతికి ఎంత ధన్యకరమైంది, దేవుని బలిపీఠం దగ్గరే గూళ్ళు పెట్టుకున్నాయని ఆయన అసూయపడ్డాడో, ఎల్లవేళ దేవుని సేవించేటువంటి ప్రభు యేసుక్రీస్తుని సేవించేటువంటి జీవితం కలిగిన మన జీవితం ఎంత ధన్యకరమైంది. అపొస్తలుడైన పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే. ప్రభు యేసుక్రీస్తు తాను తిరిగి లేచిన తర్వాత అపొస్తలుని పిలిచి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అన్నాడు. ఆ రోజు దేవుడు అన్నాడు, మీరు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత మీ గోత్రాల్లో లేవీలకు పురాలు నియమించాలి, అక్కడే ఉంటారు వాళ్ళు. ఏ గోత్రానికి సంబంధించిన లేవీలు ఆ గోత్రం దగ్గరే ఉంటారు, అంటిపెట్టుకొని ఉంటారు. కానీ కొత్త నిబంధన లేవీలు ఎవరు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళాలి, సర్వ సృష్టికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల్ని ఆయన బోధని సర్వప్రపంచాన్ని తీసుకుని వెళ్ళేటువంటి లేవీలు మీరు. ఆ రోజు లేవీలు గోత్రాలను కాపాడుకుంటే ఈరోజు మనం ప్రపంచాన్ని కాపాడుకోవాలి. ఎలా? ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను బట్టి. ఇలాంటి ధన్యకరమైన జీవితంలోనికి ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తీసుకుని వచ్చాడు. అది భూ సంబంధమైన స్వాస్థ్యం అయితే, ఇది పర సంబంధమైన స్వాస్థ్యం మనం అనుభవిస్తూ ఉన్నది. ఈరోజు ప్రపంచం అంతా విస్తరించింది క్రైస్తవ్యం. అంటే ప్రతి ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుగు ప్రసరించబడడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి రుచి తెలియడానికి క్రైస్తవులుగా ఆయన పిల్లలుగా మనల్ని దేవుడు అక్కడ నియమించాడు. ఇంతకీ మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం దేవుడు మనకిచ్చినటువంటి పనిని, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నావా? ఉదాహరణకి యూదా గోత్రాన్ని అంటిపెట్టుకుని లేవీయపురాలు ఉన్నాయి. ఈ లేవీయపురాలు యూదా గోత్రాన్ని ధర్మశాస్త్ర ప్రకారంగా నడిపిస్తున్నాయా? దేవుని భక్తిలో నడిపిస్తున్నాయా? ఒకవేళ నడిపించకపోతే లేవీయపురాలు ఉండాల్సిన అవసరం ఏంటి? లేవీయులను ఎందుకు పోషించాలి? ఈరోజు క్రైస్తవ్యాన్ని చూడండి, క్రైస్తవ్యం మీద నాయకులుగా ఉన్న వాళ్ళు నిజంగా క్రైస్తవ్యాన్ని పోషిస్తున్నారా? లేదా నీవు కానీ నేను కానీ ఆయా ప్రాంతాల్లో ఉన్నాం కదా ప్రభువైన యేసుక్రీస్తు సాక్షులుగా. ఇంతకీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో మన ద్వారా దేవుని సేవ జరుగుతూ ఉందా అన్నది మనకే మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పే కంటే ముందుగా ఆయన సిలువ మీద ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఊరికే చెప్పలే ఆయన సిలువ మీద ప్రాణం పెట్టిన తర్వాత ఈ ప్రాణత్యాగాన్ని సర్వ ప్రపంచానికి మోసుకుని వెళ్ళండి. ఆ రోజు లేవియా పురాలు ఉన్నాయి కదా, లేవీ పురాల్లోనికి ఇస్రాయేలీలు జంతువులు తీసుకొని వచ్చేవాళ్ళు, వచ్చి ప్రాయశ్చిత్తం చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రాణత్యాగాన్ని ప్రపంచానికి మోసుకురమని మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఆ రోజు లేవీ పురాలు అయితే ఈరోజు క్రైస్తవులమే. మనం ఎక్కడుంటే అక్కడ అది లేవీపురమే, లేవీ ప్రాంతమే. మనం ప్రతిరోజు బలి అర్పించాం, శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారి బలిని గురించి ప్రతినిత్యం ప్రకటిస్తాం, ప్రతినిత్యం ఆ బలిని స్తుతిస్తాం, ప్రతినిత్యం దేవుని సన్నిధిలో మనం గడుపుతాం. ఆ రోజు లేవీలు ఏం పనిచేశారు అంటే, యాజకుని నోట జనులు ధర్మశాస్త్ర విధులు నేర్చుకుందరు కదా అని అంటాడు మలాకి. యాజకుని నోట జనులు ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారు కదా, ప్రతి లేవీడు కూడా ధర్మశాస్త్రాన్ని చెప్పేవాడు తన సహోదరులకి. కొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మను ఒప్పింపజేస్తాడు. మనం దేవుని పిల్లలమని ఆయన సాక్ష్యం ఇస్తాడు, ఆత్మఫలాలు ఫలించేటట్టుగా చేస్తాడు. లేవీల కంటే ఎంత శ్రేష్టమైన స్థితి మనది. మనుషులు బోధిస్తే వినకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపాన్ని గూర్చి మనకు బోధిస్తాడు అని లేఖనం చెప్తూ ఉంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు రావాలంటే పెంతకోస్త పండుగ దినాన్న పేతురు తడిగారు సహోదరులారా మేమేం చేయాలి, ఆవిడ పేతురు అన్నాడు, మీలో ప్రతివాడు ఏసుక్రీస్తు నామన మీలో
మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మల వరం మీకు అనుగ్రహించబడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని మనం అంగీకరిస్తే లేవీయులకు మించినటువంటి బోధ, లేవీయులకు మించినటువంటి దేవుని సన్నిధి మన అంతరంగంలోనికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అనుగ్రహించబడుతుంది. ఆ రోజు గోత్రాలను కనిపెట్టుకుని లేవీయులు ఉండి, లేవీయులు కనిపించిన ప్రతిసారి దేవుని సన్నిధి వారికి గుర్తొచ్చేది, ధర్మశాస్త్రం వారికి గుర్తొచ్చేది, ధర్మశాస్త్ర సంబంధం బ్రతుకుంటేది. ఈరోజు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో, ఆయన ప్రాణత్యాగాన్ని అంగీకరిస్తారు, మారు మనసు పాపక్షమాపణ ద్వారా బాప్తిసం తీసుకుంటారో, మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తిసం తీసుకుంటారో, తమ పాపాలను ఒప్పుకుంటూ వారి మీదకి పరిశుద్ధాత్మయుడు అనుగ్రహించబడితే, పరిశుద్ధాత్మయుడు మనలో ఉంటే నీతిని గురించి, తీర్పు గురించి, పాపాన్ని గురించి ఎల్లవేళ ఒప్పింపజేస్తాడు. అలా మనం మన అంతరంగంలో లేవీయ గోత్రాన్ని కలిగిన వాళ్ళం అవుతాం. ఆ రోజు పాత నిబంధనలో ఆయా గోత్రాల చుట్టూ లేవీయ పల్లెలు ఉంటే, ఈరోజు మన అంతరంగంలోనే లేవీయ గోత్రాన్ని కలిగి ఉంటాం. లేవీయ గోత్రం చేసేటువంటి సేవ ధర్మశాస్త్రం నుండి వచ్చింది, ఆ ధర్మశాస్త్రం పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు కదా. మన అంతరంగంలో దేవుని సన్నిధిని కలిగి ఉంటాం. ఇది ఎలా సాధ్యమైందంటే ప్రభు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలను బట్టి మనం మారు మనసు పొంది పాపక్షమాపణ కోసం వేడుతూ పశ్చాత్తాపడుతూ బాప్తిజం తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడతాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం మనలో గౌరవించబడాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలను పదే పదే జ్ఞాపకానికి తెచ్చేటువంటి పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉండాలి. యేసుప్రభు వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఆ రోజు ప్రతి గోత్రం ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకాలి అంటే ప్రతి గోత్రానికి సంబంధించి లేవీయపురాన్ని ఏర్పాటు చేశాడు. కానీ ఇస్రాయేల్ దేశం చెడిపోయింది, కానీ ఇస్రాయేల్ దేశం అనేక సార్లు చెరలోనికి వెళ్ళింది, అనేక యుద్ధాలను చూస్తుంది. అంటే ఆ రోజు లేవీ వ్యవస్థ సరిగ్గా పనిచేసిందో లేకపోతే వాళ్ళు పనిచేసినా సరే వీళ్ళు వినలేదో తెలియదు, కానీ మొత్తం లేవీ వ్యవస్థ విఫలమైంది. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మలో ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు మనం నడిపిస్తున్నాడు. కాబట్టి మన అంతరంగంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరచకూడదు. విమోచన దినం వరకు మనం ఆయన ఎందుకు ముద్రించబడ్డాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా ఎల్లవేళ ప్రభు యేసుక్రీస్తు వారి మరణ సమాధి పునరుద్ధానాలు గౌరవిస్తూ మనం బ్రతకడానికి బద్ధులమై ఉన్నాము. దేవుని ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు సంఖ్యాకాండ 35వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు లేవీయ పురాలను గురించి మాకు వివరించినందుకై మీకు వందనాలు. ప్రతి గోత్రం లేవీయ పురానికి ప్రత్యేకంగా స్థలాన్ని ఇవ్వాలి, వారి కానుకలు ఇవ్వాలి, దశమ భాగాలను ఇవ్వాలి, లేవీయ గోత్రాన్ని పోషించాలి. కారణం ఏంటంటే లేవీయ గోత్రం మిమ్మల్ని స్వాస్థ్యంగా కలిగినటువంటి గోత్రం. లేవీయ గోత్రం లేకపోతే ఇస్రాయేల్ గోత్రాలు చెడిపోతాయి, భక్తిహీనం అయిపోతాయి. లేవీలు ఇస్రాయేల్కు ప్రత్యేకత లేకుండా పోతుంది. నా తండ్రి, ఆ రోజు లేవీ గోత్రం కంటే మరి శ్రేష్టమైనటువంటి మీ సన్నిధి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని అంగీకరించడం ద్వారా నాలోని ప్రవేశపెట్టబడింది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. నేను ఎల్లవేళ పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పించబడుతున్నాను అంటే, నేను దేవుని బిడ్డను అని ప్రతినిత్యం మనస్సాక్షి కలిగి ఉన్నానంటే నాలో మీరు ఉంచినటువంటి పరిశుద్ధాత్మ దేవుని బట్టి. అందుకే మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. లేవీ గోత్రం ఆ రోజు ఏం చేయలేకపోయిందో నాలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు చేసినందుకై, నన్ను మీరు కాపాడుతున్నందుకై, భక్తి మార్గం నడిపిస్తున్నందుకై, నా ప్రభువైన యేసుక్రీస్తు అని ప్రతినిత్యం ఘనపరిచే జీవితాన్ని నాకు అనుగ్రహిస్తున్నందుకై మీకు ఏమి ఇచ్చిన రుణస్సును ఒప్పుకుంటూ నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తున్నాను తండ్రి, ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్.